ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ ప్రివేల్ అవుతుంది. ఇవాళ ఇంటర్డేలో 10,004 లో మనం రావడం చూస్తున్నాం. మేబీ ఇవాళ 10,000 కట్ అవుతుందేమో, 4 ఫిగర్ మార్క్ లో నిఫ్టీ వస్తుందేమో అని ఒక ఆందోళన కొద్దిగా ఉంది. జస్ట్ సెంటిమెంట్ మార్క్ 10,000 బిలో రావడం వల్ల ఏమవుతుందంటే, ఏమి దానివల్ల అయ్యేదేం కాదు కానీ, బట్ ఒక సెంటిమెంట్ బాగా వీక్ అయిపోతుంది అనుకున్నాం. బట్ సంభవ్ 10,004 లెవెల్ టచ్ జస్ట్ టచ్ చేసింది, బట్ అక్కడ నుంచి చాలా షార్ప్ గా 40-50 పాయింట్స్ దాకా నిఫ్టీలో రికవరీ మనం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ లోయర్ లెవెల్స్ దగ్గర బయింగ్ బాగా కనిపించింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 10,084 దగ్గర మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం. అంటే లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 80 పాయింట్స్ దాకా రికవరీ కనిపించింది. ఇనిషియల్ గానే మనకి ఇనిషియల్ లో నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ మనకు ఇవాళ చూస్తున్నాం. ఆటో, మీడియా, పిఎస్సీ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ లో మంచి కొనుగోళ్ల మద్దతు ఇవాళ ఉంది. ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ కౌంటర్స్ లో మాత్రం బాగా నిరుత్సాహకరమైన నిస్తేజమైన ట్రేడింగ్ కొనసాగుతుంది. అండ్ ఇవాళ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లైక్ ఈక్విటాస్ 35% అండ్ ఉజ్జీవన్ 25% దాకా కరెక్ట్ అవ్వడం చూస్తున్నాము. సో వీటిని సపరేట్ గా, అంటే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని సపరేట్ గా లిస్ట్ చేయాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మెయిన్ గా వీటి మీద బేస్ అయింది కాబట్టి ఈ కంపెనీస్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. లైక్ కేసీపీ నిన్న వరుసగా మనకు కుదిరి చెప్పుకుంటూ వస్తున్నట్టు షుగర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ కేసీపీ అనుకోవచ్చు, శక్తి షుగర్స్, మవానా లాంటి షుగర్ స్టాక్స్ అన్ని కూడా 8-10% డైలీ క్రాష్ అవుతూ వస్తున్నాయి. 40-50 రూపీస్ లెవెల్స్ ఏమంటే ఉన్న మైక్రో క్యాప్ స్టాక్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్, షుగర్ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా వీక్ అవడం ఇప్పుడు మేము ఇద్దరు చూస్తున్నాం. అండ్ మంచి రిజల్ట్స్ ప్రకటించిన కొద్ది గొప్ప కంపెనీస్ లైక్ రేమండ్ ఇవాళ 12% దాకా పెరిగింది. డిష్ టీవీ 10% వరకు ఇవాళ గెయిన్ అవడం చూస్తున్నాం. సిఎట్ 7% దాకా లాభపడింది. ఎలాంటి టెక్నాలజీస్ ఫర్ ది మ్యాటర్ ఐటీ స్పేస్ లో మిగిలిన ఐటీ కంపెనీస్ అన్ని కూడా కాస్త అబౌవ్, అంటే మార్కెట్ బాగా ఎక్స్పెక్ట్ చేసింది కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తాయని, బట్ ఇది ఆకట్టుకోలేకపోయింది. ఇది ఈ స్పేస్ లో ఎలాంటి టెక్ బాగా పర్ఫామ్ చేయడం వల్ల 7-8% గెయిన్స్ కనిపిస్తున్నాయి. స్టెర్లైట్ టెక్నాలజీస్ 5% గెయిన్. ఎడిల్వైజ్ అండ్ రైన్ ఇండస్ట్రీస్ లో కూడా ఇవాళ 5-6% గెయిన్స్ ఉన్నాయి. డీమార్ట్ అండ్ ఈ మధ్యకాలంలో బాగా పడిన స్టాక్ డీమార్ట్, బట్ మార్కెట్ కొద్ది గొప్ప కాస్త ఫ్లాట్ గా ఉన్న ప్రతిసారి 4-5% మినిమం ఈ స్టాక్ పెరుగుతూ వస్తుంది. మెర్క్, మాస్టెక్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, గోవా కార్బన్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ ఒక 4-5% దాకా గెయిన్ అయ్యాయి. ఇది పడదాకం మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూ తోనాడు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ రోదవి సార్. 10,004 ఈజ్ ఇంట్రాడేలో, బట్ అక్కడ నుంచి 80 పాయింట్స్ దాకా రికవరీ కనిపించింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 115 పాయింట్స్ డౌన్ తో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. బట్ ఇవాళ మార్నింగ్ కొద్దిగా ప్యానిక్ ఇలాంటి సిచ్యువేషన్ చూసాం, ఎందుకంటే మేబీ 10,000 కట్ అయిపోతుందేమో అనుకుని మేబీ క్లోజింగ్ లెవెల్లో అలా క్లోజ్ అవుతేనే మనం కొద్దిగా వరీ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదల్స్ స్టిల్ కొద్దిగా మనం ఓకే సార్ట్ ఆఫ్ స్టేజ్ లో ఉన్నాం, ఎందుకంటే 10,100 అనేది చాలా స్ట్రాంగ్ అనుకున్నాం, అది బ్రీచ్ అయిపోయింది. యాక్చువల్లీ మనకి లాస్ట్ 10 డేస్ నుంచి ప్యాటర్న్ చూస్తే కనుక లోవర్ లో ఫార్మేషన్ లో ఉన్నామండి మనం. సో మనకి 23rd October రోజు ఆల్మోస్ట్ 11,102 రావటం చూసాం, అండ్ నిన్నట్ లో ఇస్ 10,079, సో ఈ రోజు లో ఇస్ 10,004 ఇప్పుడే మీరు చెప్పినట్టు. సో లోవర్ లో ఫార్మేషన్ డెఫినెట్లీ చూస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎక్కువ పడకుండా ఉన్నంత కాలం ప్రాబ్లీ సమ్వేర్ బాటమ్ ని ఇది ఐ థింక్ ఫైండ్అవుట్ చేయడానికి ప్రయత్నించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనకి స్వింగ్ లో చూస్తే కనుక 9951 ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ వుడ్ యాక్సెప్ట్ ఇస్ గ్రేట్ సపోర్ట్. సో మనకి ఆల్రెడీ 9951 మార్చ్ లో చూసాం, అక్కడ నుంచి 11,751 దాకా వెళ్ళటం చూసాం. సో ఈ స్టేజ్ లో 9951 గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ సమ్వేర్ బాటమ్ కూడా యూనో ఫామ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది కాబట్టి బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్ లో మనం వీ క్యాన్ డూ, ఎందుకంటే ఇక్కడ నుంచి రిస్క్ ఈజ్ అబౌట్ 50-70 పాయింట్స్. అండ్ రివార్డ్ ఒకవేళ రికవరీ మార్కెట్ లో వచ్చిందంటే కనుక యాజ్ హై యాజ్ 10,470 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ నుంచి చూసి 100 పాయింట్స్ రిస్క్ ఉంటే కనుక రైట్ నౌ అండ్ 400 పాయింట్స్ రివార్డ్ ఉంది కాబట్టి ఐ థింక్ కాంట్రేరియన్ బెట్ లాగా మాత్రం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ 100% 9951 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి 9951 బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ చాలా షార్ప్ ఉంటుంది, మేబీ 300-400 పాయింట్స్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి మొన్నటి స్వింగ్ లో కూడా ఇంకా బ్రీచ్ అవ్వలేదు 24,240. So that would act as a good support. 24,659 current market price undi, maybe 24,493 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 200 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 25-225 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ కొన్ని స్టాక్స్ ఎల్ అండ్ టెక్, ఒకటి డెల్టా కార్బన్ స్టాక్స్,
చాలా స్ట్రాంగ్ మనం ఎగ్జూబరెన్స్ చూపిస్తుంది. అంటే పెద్దగా మార్కెట్స్లో ఎంత ఫాల్ అయినా కూడా ఆ స్టాక్స్లో అంటే వరస్ట్ అయిపోయింది అన్న ఫీల్లోకి రావచ్చు. లైక్ ఎడిల్వైజ్ కూడా ఒక స్టాక్, యాక్చువల్లీ డెల్టా కార్ మనకి 195-200 దగ్గర ఒక మంచి బాటమ్ అనేది ఫామ్ అయింది. సో ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ చూసాం. సో నా ఉద్దేశంలో డెల్టా కార్ప్ అనేసి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేసుకుంది స్టాక్. సో 200 నుంచి 240 మధ్యలో దాని రేంజ్ అది. సో అదే రేంజ్ లో కొన్ని రోజులు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. వర్స్ట్ కేసు ఏమవుతుంది అంటే కనుక ఒకవేళ నిఫ్టీ 9551 కట్ అయ్యి అక్కడ నుంచి పడితే కనుక ప్రాబ్లీ నో స్టాక్ విల్ బి స్పేర్డ్. సో అలాంటి టైంలో పడతామే తప్ప అదర్వైజ్ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవడం చేస్తున్నాం. అండ్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ప్రాబ్లీ ఐ థింక్ అది కూడా ఒక వైల్డ్ స్వింగ్స్ ఉంది ఆ స్టాక్ లో కూడా 1500 నుంచి 1700 మధ్యలో. సో అది కూడా ఒక బేస్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం. ఎడిల్వేస్ విషయానికి వస్తే కనుక 2016 డిమాంటేషన్ హై ఏదైతే ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. అది 126 అరౌండ్ ఉంది. సో ఈ రోజు 128 దాకా రావటం చూసాం. సో నా ఉద్దేశంలో ఎడిల్వేస్ 2-3 ఇయర్ ఎవరికైనా వ్యూ ఉంది అంటే కనుక బిట్వీన్ 125 and 96 అది రేంజ్ టు ఎంటర్. అండ్ దాన్ని మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు ఈ సిరీస్ లో ఎస్పెషల్లీ ఉన్న పొజిషన్ కాల్స్ తీసుకునేందుకు ఎనీ స్టాక్స్ దట్ యు సజెస్ట్? ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ కొంచెం వీక్ గా ఉన్నప్పటికీ మార్కెట్ ఇవాళ చూస్తే కనుక అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఈక్వల్ గా ఉండడం తోటి మార్కెట్ లో కొంచెం ఈక్వల్ గా బయింగ్ బయింగ్ సపోర్ట్ కూడా కొంచెం వస్తున్నట్టు కనిపిస్తుంది లోయర్ రేట్ నుంచి. అలాగే మార్కెట్ ఇవాళ 10,000 స్థాయి దగ్గరకు వచ్చినప్పుడు మనం లాస్ట్ 2 వీక్స్ గా చూస్తే కనుక ఇంచుమించు 10,000, 10,100 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. కాబట్టి ఆ లాస్ట్ వీక్ అంతక్రితం వచ్చిన వారం లోయర్ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేయలేకపోతుంది. మార్కెట్ లోయర్ రేట్ నుంచి అక్కడక్కడ కొంచెం రికవరీ వస్తుంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం నిలబడే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా సెకండ్ పాయింట్ చూస్తే కనుక ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా వీక్లీ చార్ట్ లో కొంచెం ఓవర్సోల్డ్ పొజిషన్ కి వస్తుంది, కొంచెం డైవర్జెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమైనా కొంచెం బయింగ్ సపోర్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మూడో పాయింట్ చూస్తే కనుక మనకి మార్కెట్ 11,800 నుంచి 10,000 వరకు ఆల్మోస్ట్ 15% పైగా పడింది. కాబట్టి 10,000 ఒక మేజర్ మీడియం టర్మ్ సపోర్ట్, దీర్ఘకాలిక మద్దతు కూడా ఈ లెవెల్లో ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పైగా స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా 25-30% వరకు బాగా లాస్ట్ 1 మంత్ లో కూడా పడ్డాయి. కాబట్టి అవన్నీ కూడా ఈ లెవెల్లో కొంచెం ఫస్ట్ లెగ్ ఆఫ్ డౌన్ ట్రెండ్ పూర్తి అయిపోయినట్టు కనిపిస్తుంది. కాకపోతే మనకి ఈ వాళ్ళ కనుక క్లోజింగ్ సమయానికి పెద్దగా పడకుండా ఏమాత్రం ఒక 10,100 పైన కనుక క్లోజ్ అవుతాయి, ఫర్దర్ ఇక్కడ రికవర్ వస్తే కనుక మార్కెట్ లో వచ్చే వారం కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలా కాకుండా ఏమైనా క్లోజింగ్ సమయానికి మార్కెట్ ఇవాళ వీక్ గా క్లోజ్ అయిందంటే మటుకు ముఖ్యంగా 10,000 కూడా బ్రేక్ అయితే మటుకు షార్ట్ టర్మ్ లో కరెక్షన్ ఇంకా ఫర్దర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇండికేషన్స్ ఇస్తుంది. అప్పుడు కొంచెం లాంగ్ పొజిషన్స్ ని అవాయిడ్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే మార్కెట్ కొంచెం హై ని చూస్తే అట్రాక్టివ్ లెవెల్స్ వస్తుంది, కొంచెం రికవర్ అయ్యి స్టడీగా క్లోజ్ అవుతే ఒక కాషియస్ గా 10,000 కింద స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ ని షార్ట్ టర్మ్ లో అటెంప్ట్ చేయొచ్చు. ఎనీ స్టాక్స్ ఓవరాల్ గా చూస్తే కనుక స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్స్ లో కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి కొంచెం నిలబడుతున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా మనకు తెలుసు బ్యాంకింగ్ మేజర్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూస్తున్నాము. పైగా మనకి ర్యాలీలో కూడా జనరల్ గా ఈ స్టాక్ మంచి అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు లీడ్ చేయడం కూడా చూస్తున్నాం. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని కన్సిడర్ చేయొచ్చు 2-3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. వెంకటేశ్వరరావు అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ రెండు రీసెంట్ గా లిస్ట్ అయిన ఐపీఓలే, ఈ స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు అని. ఇది కూడా యాక్చువల్గా రెండు ఐపీఓ టైంలోనే లిస్టింగ్ అవుతున్న బాగా క్రాక్ అయ్యాయి. లైక్ గార్డెన్ రీచ్ మధ్య బాగా పడింది ఐపీఓ మనకి లిస్టింగ్ రోజునే. సో మేబీ మీ దగ్గర పెద్ద డేటా ఉండకపోవచ్చేమో టెక్నికల్ చార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎనీ ఓవర్ వ్యూ గార్డెన్ రీచ్ ఓవరాల్ గా చూస్తే కనుక డెట్ ఫ్రీ కంపెనీ అండి, ఇంజనీరింగ్ సంబంధించిన కంపెనీ. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ స్టాక్ లో ఈ మధ్యకాలంలో లిస్ట్ అయినప్పటి నుంచి 110 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పడిన స్టాక్. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి మనకి వీటి పియర్స్ కౌంటర్ పార్ట్స్ తో పోలిస్తే కొంచెం పిఈ రేషియో కూడా బాగా తక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇండస్ట్రీలో లోయెస్ట్ పిఈ రేషియో ఉన్న స్టాక్ కూడా గార్డెన్ రీచ్. కొంచెం నిలబడితే కనుక గార్డెన్ రీచ్ ని ఒక 75 లెవెల్స్ లో ఒక కాంట్రేరియన్ బెట్ గా బై చేయొచ్చు. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇండస్ట్రీ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ విజయవాడ నుంచి సుబ్బారావు. అడగండి సుబ్బారావు గారు. చెప్పండి క్వశ్చన్. అడగండి, వినిపిస్తుంది సార్. పేపర్ సెక్టర్ లో కొత్త కొందాం ఉన్నా సార్, మంచి చెప్పరా?
పేపర్ సెక్టర్ లోనా? అవును సార్. ఓకే, పేపర్ సెక్టర్ లో ఎన్ని స్టాక్స్ యూ సజెస్ట్? పేపర్ సెక్టర్ లో ఎప్పుడు కొందాం అనుకుంటున్నారండి, బట్ దానికన్నా ముందు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ డబల్ అయినాయండి. ఫర్ ఇన్స్టెన్స్ జేకే పేపర్ చూస్తే కనుక 70-80 నుంచి ఆల్మోస్ట్ 190 దాకా పెరగటం చేసాం. కరెంట్లీ 160 ఉంది. అదేవిధంగా ఓరియంట్ పేపర్ అరౌండ్ 45 ఉంది కరెంట్లీ, అది కూడా 25 రూపీస్ నుంచి పెరిగింది. సో ఈ స్టేజ్ లో నా ఉద్దేశంలో ఒక 30% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ రెండు కూడా మంచి స్టాక్సే, జేకే పేపర్ అండ్ ఓరియంట్ పేపర్. సో 135 ఇస్ మంచి బై యాక్చువల్లీ జేకే పేపర్, అరౌండ్ 155 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 155 to 135 మధ్యలో అక్యూమినేట్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఓరియంట్ పేపర్ 45 to 37 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. బట్ ఈ రెండు స్టాక్స్ కూడా మీకు అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉండాలి. సో 50 to 60% రిటర్న్ కైండ్ ఆఫ్ ఇచ్చే స్టాక్స్. కర్నూలు నుంచి వినోద్ అడగండి. వినోద్ మదర్సన్ సుమి ఇన్ఫోసిస్ వేదాంత ఓకే తీసుకున్నారు. ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 2-3 ఇయర్స్ హోల్డింగ్. 2-3 ఇయర్స్ టైం హోల్డింగ్ మదర్సన్ సుమి ఇన్ఫోసిస్ అండ్ వేదాంత. మూడు స్టాక్స్ మంచివారండి, మూడు మొమెంటం ఉన్న స్టాక్. ఆ మధ్య బుల్ మార్కెట్ లో చూస్తే కనుక మూడు మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. మదర్సన్ సుమి చూస్తే కనుక లాస్ట్ 3-4 ఇయర్స్ గా కన్సిస్టెంట్ గా రిటర్న్ ఇచ్చిన స్టాక్, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగా పాజిటివ్ గా ఉన్న స్టాక్. ఈ మధ్య కాకపోతే కొంచెం హై లెవెల్ నుంచి 400 రూపాయల నుంచి ఇంచుమించు 210 రూపాయల వరకు డీప్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. వచ్చిన తర్వాత రీజనబుల్ వాల్యూ లెవెల్స్ కూడా రావడం కూడా చూస్తున్నాం. సో ఇది ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్ కనుకొని మదర్సన్ సుమిని బై చేయొచ్చు. అలాగే ఇన్ఫోసిస్ కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. మనకి ఓవరాల్ గా సెగ్మెంట్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తూ వచ్చింది, మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చిన స్టాక్ ఇన్ఫోసిస్. టెక్నికల్ గా మనకి ఈ లెవెల్లో 600 రూపాయల దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి లాస్ట్ 1 మంత్ గా కూడా బాగా రియాక్షన్ వచ్చింది కాబట్టి ఇన్ఫోసిస్ ని కూడా కొంచెం చిన్న ఈ డిప్ లో మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రసాద్ హలో అడగండి. ప్రసాద్ హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అడగండి ప్రసాద్ గారు, వినిపిస్తారు? ఆదేశాలు ఇచ్చింది ఈక్విటాస్ అండ్ ఉజ్జీవన్ లాంటి కంపెనీస్. దాంతో ఈ స్టాక్స్ లో సెల్లింగ్ వస్తుంది. ఇప్పుడు ఏమన్నా దీనిలో చేయడానికి ఏమైనా ఉందా? ఐ డోంట్ థింక్ అండి, ఇది ఆల్ టైమ్ లోస్ ట్రేడ్ అవుతున్న స్టాక్ అండ్ హ్యూజ్ వాల్యూమ్ తో ట్రేడ్ అయింది ఈరోజు. సో యావరేజ్ వాల్యూమ్ దీనిది 1 lakh, 15 lakh, 20 lakh పర్ డే ఉండేది, ఈరోజు ఆల్మోస్ట్ 4.5 crore అయింది. సో ఇలాంటి క్రాక్స్ వచ్చినప్పుడు దేర్ మస్ట్ బి సంథింగ్ విచ్ మనకు తెలియని న్యూస్ ఏదో ఉండి ఉంటుంది డెఫినెట్ గా. సో ఒకవేళ వాళ్ళు స్మాల్ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది లిస్ట్ చేశారు అంటే కనుక దాని వాల్యుయేషన్ ఎలా ఉంటుందో ఐ థింక్ దట్ టైమ్ విల్ టెల్. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ ని వీ షుడెంట్ టచ్ ఈ స్టేజ్ లో. మేబీ దేర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండి, ఇన్ కేస్ యూ వాంట్ టు బీన్ ఫైనాన్షియల్ సెక్టర్ లోనే ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ లుక్ ఫర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఈ స్టేజ్ లో. కోటక్ గానీ, ఫెడరల్ గానీ ఇలాంటి స్టాక్స్ ని చూస్ చేసుకోవాలి. బట్ ఈక్విటాస్ మీరు ఆల్రెడీ కొని ఉన్నారు అంటే కనుక ఈ స్టేజ్ లో అయితే వీ కాన్ డూ ఎనీథింగ్ అండి. మేబీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఐ థింక్ ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది, విచ్ ఇస్ 120. సో ఇక్కడ 30-40 రూపీస్ అప్ మూవ్ వస్తే కనుక ఎగ్జిట్ అనేది నా సజెషన్. ఓకే, కొన్ని మెయిల్స్ స్వర్ణలత అడుగుతున్నారు, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 207 లో ఎస్ బ్యాంక్ 310 లో బై చేశారట, లాంగ్ టర్మ్ గురించి హోల్డర్ సెల్. ఎక్సైడ్ 207, ఎస్ బ్యాంక్ అట్ 310. ఎగ్జైట్ చూస్తే కనుక ఓవరాల్ గా మంచి స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక మంచి రిటర్న్ ఇచ్చింది, మంచి మల్టీ బ్యాగర్ కూడా అయిన స్టాక్. ఈ మధ్య కాలంలో కొంచెం ఈ ఆటో ఆన్సిలరీ స్టాక్ హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం చూస్తున్నాం. ప్రస్తుతానికి 230-240 రూపాయల దగ్గర కట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ఈ లెవెల్ లో ప్రస్తుతం కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా ప్రస్తుతానికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ రీజనబుల్ గానే వచ్చింది కాబట్టి బహుశా కొంచెం ఇది ఫస్ట్ బయింగ్ పాయింట్ గా బై చేయొచ్చు. అలాగే మనకి రెండో స్టాక్ ఎస్ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య బాగా పడింది, ఇవాళ కూడా చూస్తే కనుక ఒక డీప్ క్రాక్ కూడా రావడం అని చూస్తున్నాం. కానీ హై లెవెల్ నుంచి చూస్తే కనుక కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఈ మధ్య తరచు చాలా ఇష్యూస్ లో కూడా విన్న స్టాక్ ఎస్ బ్యాంక్. ఓకే, కాంపిటేటర్ బెట్ గా నా ఉద్దేశం మీరు కొంచెం రిస్క్ తీసుకోగలిగితే, ఏదో ఒక చిన్న డిప్ వచ్చిన తర్వాత ఎస్ బ్యాంక్ కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్ కూడా వచ్చింది. మొన్నటి వరకు కూడా బాగా స్ట్రాంగ్ గా మనం చెప్పుకుంటున్న స్టాక్ కాబట్టి వచ్చిన కరెక్షన్ లో మీరు ఎస్ బ్యాంక్ ని బై చేయొచ్చు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన దాని ప్రకారం 2019 నాటికల్లా ఈక్విటాస్ ని, అలాగే 2020 నాటికల్లా ఉజ్జీవన్ వాళ్ళ
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదో దాన్ని సపరేట్ గా లిస్ట్ చేయాలి. ఒకవేళ అలా కనుక సపరేట్ గా లిస్ట్ చేస్తే ఇప్పుడు ఈ ఉజ్జీవన్ అనేది ఈక్విటీ అనేది హోల్డింగ్ కంపెనీ అయిపోతుంది. అప్పుడు ఆ హోల్డింగ్ కంపెనీకి పెద్ద వాల్యుయేషన్ ఉండదు కాబట్టి సో ఈ స్టాక్స్ లో సెల్ ఆఫ్ మనకు కనిపిస్తుంది. అది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈ రోజు 35% ఈక్విటాస్ అండ్ 25% ఉజ్జీవన్ పడిపోవడానికి కారణం. బట్ ప్రమోటర్స్ ఎలా దీన్ని తీసుకుంటారు అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయని మనకు టైం విల్ టెల్. బట్ యాజ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెసిషన్ వల్ల ఆ హోల్డింగ్ కంపెనీస్ వాల్యుయేషన్స్ బాగా పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ స్టాక్స్ లో మనకి సెల్ ఆఫ్ వస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఎవరు ధైర్యంగా ముందుకొచ్చి స్టాక్స్ తీసుకుంటారు, దీనివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుందన్న ఒక మేజర్ కన్సర్న్ వల్ల ఈ స్టాక్స్ లో సెల్ ఆఫ్ మనకు వస్తుంది. హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు, ఎన్ఐయ అడగండి. ఎన్ఐయ హలో సార్, చెప్పండి క్వశ్చన్. అడగండి సార్, ఇది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఓకే, దానివల్ల అంటే మాకు కొంచెం అది రిలయన్స్ లో పెట్టాము. రిలయన్స్ ఎందులో పెట్టారు? రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టామండి. రిలయన్స్ అనేది ఒక కంపెనీ పేరు అండి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పేరు రిలయన్స్. అందులో ఏ ఫండ్ లో పెట్టారు? అందులో వందల ఫండ్స్ ఉంటాయి. అవునండి, హై ఒకసారి మళ్ళీ కనుక్కొని డీటెయిల్స్ కనుక్కొని మెయిల్ పెట్టండి, లేదంటే డీటెయిల్స్ ఒకసారి కనుక్కొని మరొకసారి ఫోన్ చేసి ప్రయత్నం చేయండి. ఆ డీటెయిల్స్ అన్ని దగ్గర పెట్టుకుని లైక్ ఎంతకాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు, ప్రస్తుతం దాని ఫండ్ వాల్యూ ఎంత ఉంది, ఏంటి మీ క్వశ్చన్, అప్పుడు మీకు దానికి క్లియర్ ఆన్సర్ ఇవ్వచ్చు మనం. ఓపెనేషన్ ఉన్నారు మరొక కాలం. హలో, హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. స్టాక్ ఎప్పుడైతే 750 నుంచి 100 అయిందో దానిలో ఫండమెంటల్స్ ఏమి ఉండవు నా ఉద్దేశంలో. ఎందుకంటే ప్రాబ్లీ 765 రూపీస్ మనకి 2015 లో ఉందండి, అండ్ కంటిన్యూస్లీ ఇయర్ ఆన్ ఇయర్ డౌన్ ట్రెండ్ లో వస్తున్న స్టాక్ ఇది. సో ఫండమెంటల్స్ వీ షుడెంట్ సీ అండి, ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా మ్యానిపులేటెడే ఉంటాయి. సో టెక్నికలీ ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ ఐ థింక్ 98 స్టాప్ లాస్ అండి ఈ స్టేజ్ లో, 108 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే ఈ స్టాక్ నా ఉద్దేశంలో 120 నుంచి మేబీ 128 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ ని ఓన్లీ ఫర్ ట్రేడింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ డెఫినెట్లీ చేయకూడదు. అనంతపురం నుంచి కుమార్ మరొకాలం. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. రెండు స్టాక్స్ పర్వాలేదు. ఇందాక కూడా ఎస్ బ్యాంక్ గురించి మనం చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ఇష్యూస్ తోటి ఎస్ బ్యాంక్ కరెక్షన్ వచ్చినప్పటికీ బట్ అండర్లైనింగ్ స్ట్రెంగ్త్ మటుకు అలాగే ఉంది. ఏమాత్రం కొంచెం ఈ ఇష్యూస్ కనుక సబ్సైడ్ అవుతాయి మటుకు నా ఉద్దేశము నెక్స్ట్ ర్యాలీలో ఒకసారి మార్కెట్ లో ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్ లో ఒక అప్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు ఎస్ బ్యాంక్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మెక్డోనల్డ్స్ కూడా చూస్తే కనుక ప్రస్తుతానికి హై నుంచి కరెక్షన్ వచ్చినప్పటికీ మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వస్తుంది. బట్ ఓవరాల్ గా లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్ రిటర్న్స్ అనేది పెద్ద అవుట్ పెర్ఫార్మర్ అనేది చూడలేదు. బట్ మేబీ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కన్సిడర్ చేయొచ్చు, ఒక షార్ట్ టర్మ్ ఒక 3 to 6 months లో ఒక 20% రిటర్న్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ధర్మవరం నుంచి శరణ్ మెయిల్ చేశారు. ఎల్ఎన్టి ఫైనాన్స్ 120 కాల్ ఆప్షన్ 7.50 రూపీస్ తీసుకున్నారు ప్రీమియం తో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఎల్ఎన్టి ఫైనాన్స్ 120 కాల్ ప్రాబ్లీ ఈ స్టేజ్ లో హోల్డ్ చేయొచ్చు అండి, ఎందుకంటే 118 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఐ థింక్ ప్రాబ్లం ఏంటంటే ఇది మంత్ ఎండ్ లో 120 వచ్చినా కూడా మీ కాల్ ఆప్షన్ అనేది ఇవాపరేట్ అయిపోతుంది. సో టైమ్ బౌండ్ ప్రీమియమ్స్ వెళ్ళిపోతాయి కాబట్టి నా ఉద్దేశంలో 128 అలా వచ్చినప్పుడు యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. అండ్ ఒకవేళ 110 కింద క్లోజింగ్ బేసిస్ లో ఉంటే కనుక అప్పుడు కూడా లాస్ ఎంతుంటే ప్రీమియం అంతలో అమ్మేయమని నా సజెషన్. ఓకే, ఇంకా మనకి మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. అండ్ వెబినార్స్ గురించి ఫైనల్ గా బుల్టన్ వైండప్ చేసినందుకు ఒకసారి చెప్తున్నాం. రేపటి నుంచి డోజీ చార్ట్స్ సంబంధించి, డోజీ అంటే ఇండోల్ మనం ఈ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో అసలు బేసిక్ స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఎలా వర్కౌట్ అవుతుంది, అండ్ ఫండమెంటల్స్ అంటే ఏంటి, టెక్నికల్స్ అంటే ఏంటి, రెండింటికి తేడా ఏంటి అన్న అంశాలు మనం బేసిక్గా మాట్లాడుకున్నాం. రేపటి నుంచి ఒరిజినల్ థియరీ పార్ట్లోకి, ఒరిజినల్ చార్ట్స్ పార్ట్లోకి రేపు ఎంటర్ కాబోతున్నాం వెబినార్స్లో. సో ఇది ఇంకా ఫైనల్ ఆపర్చునిటీ మీకు. తర్వాత మనకి రిమైనింగ్ ఒక 7 క్లాసెస్ ఉంటాయి, అంటే వరుసగా 10 వారాల పాటు వెబినార్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే 2 వెబినార్స్ అయిపోయాయి. రేపు 3rd వెబినార్ రేపు ఉదయం 7:30కి స్టార్ట్ అవుతుంది. సో మీ టెక్నికల్ అనాలిసిస్ సంబంధించి పట్టు సాధించాలి, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే దిస్ ఇస్ ది
ఫైనల్ ఆపర్చునిటీ మీకు. సో ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి, అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. లేదంటే పక్కన నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్కి ఫోన్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. మరి ఇప్పటికే 2 క్లాస్ అయిపోయాయి కదా అనుకుంటే ఆ 2 క్లాస్ సంబంధించిన వీడియోస్ మీకు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఆ లింక్లో ఉంటుంది. సో మీరు ఆ పాత వీడియోలు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 టీవీ5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా క్లోజింగ్ బెల్లో కలుద్దాం. స్టే విత్ అస్.